హలో గైస్, ఎలా ఉన్నారు? వీకెండ్ కదా అనేసి రీసెంట్గా వైజాగ్ అయితే వెళ్ళాను. మరి వైజాగ్ వెళ్ళిన తర్వాత బీచ్ అయితే కంపల్సరీ విజిట్ చేస్తాము. అలా బీచ్ అయితే విజిట్ చేశాను. బీచ్ చూడడానికి అయితే మరి మామూలుగా లేదు, అందులో క్రౌడ్ దట్టు. వీకెండ్కి వెళ్ళాను అనమాట. పొద్దున్నే డిసైడ్ అయిపోయేసి ఈవినింగ్ 3 to 4 స్టార్ట్ అయిపోయాను. ఎందుకంటే 3 to 4 అనేది మనకు చాలా కూల్గా ఉంటుంది వెదర్. సో ఆటోలో అయితే ఇంకా స్పీడ్ పెంచమన్నాను. నా పక్కన అయితే ఇంకో అమ్మాయి ఉంది, చూపిస్తే బాగోదని చూపించలేదు. సో హైట్ చేస్తున్నాం, ఏమనుకోవద్దు. సో అందరికీ హాయ్ 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 హాయ్. మనం అయితే స్టార్ట్ అయిపోయాం కంచర్పాలెం నుండి. వెరీ ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం, 3 to 4 స్టార్ట్ అయిపోయాం అనమాట. కొంచెం ఎర్లీగా వెళ్తే అక్కడ ఆ చుట్టుప్రక్కల ఉన్న మొత్తం ఏరియాస్ని కవర్ చేసుకోవచ్చు అనేసి ఎర్లీగా వెళ్ళిపోయాం. ఇంకా దగ్గరికి వస్తాం బీచ్కి. అయితే దగ్గరికి వస్తాం, వచ్చే కొద్దీ మంచి ఫీలింగ్ అనమాట. నా పక్కన రైట్ సైడ్ ఓ పాప కూర్చుంది, తను చాలా హ్యాపీగానే ఉంది. ఎందుకో బీచ్ని చూసిన తర్వాత, ఆ సీ చూసిన తర్వాత, దగ్గరగా కనిపించకపోయినా పాప అయితే చాలా హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీనెస్ చాలు, చూస్తూ ఉంటే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు కూడా లోలో లోలో మంచిగా హ్యాపీగా ఫీలింగ్ అయితే కలిగింది. వీళ్ళు ఎంతమంది రీసెంట్గా బీచ్కి వచ్చారో కొంచెం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ కూడా తెలియజేయండి, ఎందుకంటే బీచ్లో ఉండే సీ ఫుడ్స్ కావచ్చు, నెక్స్ట్ వన్ వగేరే వగేరే ఎక్స్ట్రా ఐటమ్స్ కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఇక్కడ స్లో మోషన్లో చూసుకున్నట్లయితే ఆ బీచ్ యొక్క లొకేషన్స్ మీకు ఎలా కనిపిస్తున్నాయో చూసుకోవచ్చు అనమాట. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనమాట. మన వైజాగ్కి అందం ఏంటంటే బీచ్ అనమాట. రీసెంట్గా శ్రీకృష్ణది కూడా మనకు పెట్టడం జరిగింది, అందరు చూసే ఉంటారు, ఎక్సలెంట్ కదా. నాకైతే చాలా అయితే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చారు, ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత అలా దిగేసాను, వరుణ్ బీచ్కి అయితే రీచ్ అయిపోయాను. వరుణ్ బీచ్కి రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా క్రౌడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఒక చైల్డ్ విగ్రహం అయితే ఉంది, బట్ అది చూడడానికి కొంచెం మంచిగా ఉంది చైల్డ్ది అయితే చూడడానికి. ఇక్కడ నన్ను వింతగా చూస్తున్నారు వీడియో తీస్తూ ఉంటే, బట్ తెలుసు కదా మన గురించి ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేసేయాల్సిందే. ఇంకా చైల్డ్ విషయానికి వచ్చినట్లయితే చిన్న చిన్న డాల్స్ ఆ చూసుకున్నట్లయితే చాలా బాగున్నాయి బొమ్మలు అయితే. ఇంకా కొనేద్దాం అనుకున్నా కానీ అంత పైసలు అయితే మన దగ్గర లేదు, ఎక్స్ప్లోర్ చేయడానికే వచ్చాం కాబట్టి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బీచ్ రీచ్ అయిపోయాం. కొంచెం డౌన్కి అయితే వస్తాము, వ్యూ అయితే మీకు కరెక్ట్గా లేకపోవచ్చు, బట్ నేను నా కళ్ళతో చూసిన వ్యూ అయితే ఇంకా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఆ కూల్ క్లైమేట్ కావచ్చు అవంతా అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా ద్వారా ఒక్కసారి వ్లాగ్ తీద్దాం కదా అని ఓపెన్ చేశాను. సో జనాలు అయితే వింతగా చూస్తున్నారు మనల్ని, సైడ్ నుండి కూడా వింతగా చూస్తున్నారు. సో ఎదురుగా చూస్తూనే ఉన్నారు కదా ఎదురుగా. సో దగ్గరికి అయితే వెళ్ళని చూస్తే మొక్కజొన్నలు అయితే కాలుస్తున్నారు. మొక్కజొన్నలు అంటే మన అందరికీ ఇష్టమే. అందులో కూల్ క్లైమేట్లో అలా కాలుస్తుంటే అలా చూస్తే ఇంకెంతసేపు వెయిట్ చేయాలి అనేసి ఒకటి ఆర్డర్ పెట్టేశాను, ఒకటి ఇవ్వండి అని చెప్పాను. వాళ్ళు నీట్గా వెనక ముందు నీట్గా మంచిగా కాల్ చేసి, ఇంకా చూడొచ్చు నీట్గా అయితే తీస్తున్నారు, కాలుస్తున్నారు అనమాట. వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాను, కాసేపు మాట్లాడాను కూడా, ఎలా ఉంటుంది, ఏంటి మీ బిజినెస్, ఏంటి ఈ బీచ్లో ఎన్నాళ్ళుగా ఉంటున్నారు, ఏంటి, కాసేపు అలా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత వాళ్ళతో కూడా పరిచయం మంచిగానే అయిన తర్వాత మనకు మొక్కజొన్న అయితే ఇచ్చారు, దాని మీద నిమ్మకాయ వేసాడండి. అది ఫైనల్ టచ్, ఎంత బాగుందంటే కొద్ది కారం వేసి నిమ్మకాయ అలా 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 మొత్తం పట్టించేసాడు. ఇంకా వేరే లెవెల్ టేస్టీ అయితే, ఇంకా చూసుకోవచ్చు. ఒక్కసారి తిందాం, చూద్దాం ఎలా ఉందో. మంచిగానే ఉందనిపిస్తుంది, మంచిగా ఉండడం ఏంటి, చాలా టేస్టీగా అయితే ఉంది. అండ్ స్పైసీనెస్ లైట్గా లెమన్ తగులుతుంది, ఎందుకంటే లెమన్ కొంచెం ఎక్కువ వేయమన్నాను, మనకు లెమన్ అంటే అదో ఇష్టం అనమాట. సో మొక్కజొన్నతో అలా కొంచెం టేస్ట్ చేసిన తర్వాత బీచ్లో ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాం. ముందుకెళ్ళిన తర్వాత కొద్దిగా మళ్ళీ ఎటు చూసినా క్రౌడే, ఎటు వెళ్ళని పరిస్థితి. ఇంకోటి ఏంటంటే మనం వైజాగ్ బీచ్లో ఒకసారికి కెమెరాస్ పట్టుకొని తెగ తిరిగేస్తున్నారు, భయ్యా పిక్ కావాలా పిక్ కావాలా అనుకుంటూ. సో వాళ్ళ నుండి సైడ్ అయిపోయి ఇంకొంచెం ముందుకైతే వెళ్ళిపోయాను. ఇంకా ముందుకెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంటుంది, క్రౌడ్ మధ్యలోకి వెళ్ళిపోయి ఏమైనా తిందాం. సీ ఫుడ్స్ ఫేమస్ కదా, మన వైజాగ్ బీచ్ అంటేనే సీ ఫుడ్స్ ఫేమస్. సో ఒకసారి ఇక్కడ ఫిష్ క్యాంటీన్ అనే సీ ఫుడ్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ప్రతిదీ ఫ్రైడ్ రైస్, న్యూడిల్స్, ఇంకా ఫ్రాన్స్, జాయింట్స్, ఎవ్రీథింగ్ అనమాట. సో ప్రతి ఐటమ్ సీ ఫుడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ క్లియర్ కట్గా కనిపించకపోయినా చూసుకోవచ్చు, ఐటమ్స్ అయితే వేరే లెవెల్ అనమాట. సో చూడడానికి ప్రతి ఐటమ్ చాలా ఫ్రెష్గా ఉంది, ఎందుకంటే వాళ్ళు రీసెంట్ ఒకరోజు ముందే అనమాట మార్నింగ్ తెచ్చింది, ఈవినింగ్ కల్లా ఫసక్ చేసేస్తామని చెప్పారు వాళ్ళతో మాట్లాడినప్పుడు. అయితే
సరే ఏదో ఒకటి చూద్దాం ఏదో ఒకటి చేద్దాం అనేసి అనుకున్నాను. సో రైట్ సైడ్ని భయాన్ని అడిగాను అనమాట, ఎన్నాళ్ళ నుండి చేస్తున్నారని. వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేశారు, మేము ఇన్నాళ్ళుగా చేస్తున్నాం. సో బీచ్ అనేది మాకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఎక్కడో బిజినెస్ బదులు ఇక్కడ పెట్టుకుంటున్నాం, మంచి ఆదాయం మాకు వస్తుందనేసి అతను కూడా చెప్తూ, సో ఎంకరేజ్ అయితే అందరు చేస్తున్నారనేసి అతను కూడా చెప్తున్నాడు. తన మాటలోనే వినిపించింది మనకు. సో రికార్డ్ అయితే చేయలేకపోయిన వాయిస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బామ్మగారు అయితే నాకు ఫస్ట్ నుండి హెల్ప్ చేశారు. అక్కడ వెళ్ళగానే వీడియో తీయడానికైతే తీసుకో బాబు అని పర్మిషన్ ఆ బామ్మగారే ఓనర్ అంట. ఇంకా ఆ బామ్మగారితో కాసేపు ముచ్చట్లు అయితే ఆడేశాను. సో ముచ్చట్లు ఆడిన తర్వాత ఇంకా మళ్ళీ నూడిల్స్ బాయ్ దగ్గరకు వచ్చాను. సో ప్లేట్ నూడిల్స్ ఎంత బాయ్ ఏంటనేది తనతో కన్వర్జేషన్ మామూలుగానే వివరించాను. ఎందుకంటే మనకు నార్మల్గానే తెలుసు ఫాస్ట్ ఫుడ్స్లోనే ఇప్పుడు ఫేమస్ అయితే నూడిల్స్ కాబట్టి. సో తర్వాత ఇంకొంచెం లోన్కి వచ్చాను. అక్కడ ఇంకో అక్క అయితే ఉన్నారు. సో అక్క అయితే ఇంకా మంచిగా ప్రిపేర్ చేస్తున్నారనమాట, ఎవరికి ఏ ఆర్డర్ వచ్చినా సరే దాన్ని మంచిగా ఆయిల్ ఫ్రై చేసేస్తున్నారు. దాని మీద ఆయిల్ ఫ్రై చేసేస్తున్నారు. ఎంత బాగుందంటే ఆయిల్ ఫ్రై ఆ జాయింట్ పీసెస్ అలా చేస్తుంటే మనకు కూడా నోరూరిపోతుంది, ఎప్పుడు వెంటనే కొని తినద్దామా అన్నట్టు. కాసేపు వెయిట్ చేద్దాం, ఏంటి ప్రాసెస్ ఏంటి, ప్రిపరేషన్ ఏంటి, ఎలా చేస్తున్నారు, ఇంత బాగా రావడానికి రెసిపీస్ ఏం వాడుతున్నారని కాసేపు అక్కడ ఉన్నాను. సో ఫైనల్ టచ్ ఏంటంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏంటంటే, సో కొద్దిగా లైట్గా కారం వేసి చిన్నది నిమ్మకాయ పిండేసి ఇస్తారనమాట. సో ఆనియన్స్తో పాటు మనం కూడా చేసుకోవచ్చు, బట్ వాళ్ళు అలా చేసేటప్పుడు అప్పుడు తెలిసింది ఆ రెసిపీ ఫైనల్ టచ్ ఏంటి, అంత బాగా రావడానికి కారణం ఏంటో. తర్వాత ఫ్రాన్స్ చూపిస్తున్నారు. ఇవంతా మా దగ్గర స్పెషల్ ఐటమ్స్, ప్రతి దగ్గర ఉంటాయి కానీ మేము కొన్ని ఇంగ్రీడియంట్స్ వాడతాము ఇక్కడ కలిపేటప్పుడు అని చెప్తున్నారు. నోరూరిపోతుంది కదా. ఐటమ్ చూస్తుంటేనే మీకు ఎలా అనిపిస్తే దగ్గర ఉన్న నాకు ఎలా అనిపిస్తుంది అండి, ఖచ్చితంగా ఇంకా తినేయాలని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే మనసు ఆగదు, మనకు సీ ఫుడ్స్ అంటే అంత వేరే లెవెల్, చాలా ఇష్టం అన్నమాట. హెవీగా తినము, కాకపోతే లైట్గా తిన్నా సరే మంచి ఐటమ్స్ ఏమైనా తిన్నా సరే టేస్ట్ చేద్దాం అనేసి అనుకున్నాను. సో అక్కతో మాట్లాడడానికి రెడీ అయిపోయేసి ఈ ఐటమ్స్ కావాలనేసి చెప్పాను అన్నమాట. సో వాళ్ళు కూడా ఓకే సరే ఇది కావాలా, ఫ్రాన్స్ కావాలా, ఒక జాయింట్ లెగ్ పీస్ తీసుకుందాం అనుకొని ఫ్రాన్స్ ఒక ప్లేట్ తీసుకుందాం అనేసి ఆర్డర్ చెప్పేశాను. అక్క రెడీ చేసింది ఫటాఫటాఫట, మనం రెడీ చేసేసి అలా నిమ్మకాయ వేసి ఇచ్చేసింది. మనం ఇంకా రెడీ. సో ఫస్ట్ మై బీచ్ వ్లాగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, కొంచెం దడబాట అయినా సరే మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. నాకైతే పర్సనల్లీ ఆ ఎక్స్పీరియన్స్ వెరీ హ్యాపీ అనమాట. తీసుకున్న తర్వాత చుట్టూ క్రౌడ్, కెమెరా ముందు నేను ఇలా వ్లాగ్ చేస్తుంటే ప్రతి ఒక్కరు చూస్తున్నారు, వాట్ ఏ ఎక్స్పీరియన్స్ టు మీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్రాన్స్ అండ్ జాయింట్ తీసుకున్న తర్వాత అలాగా ఇంకా చూస్తుంటే నోరూరిపోతుంది. ఒకసారి మీకు చూపిస్తాను, ఇంకా టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇట్స్ వెరీ నైస్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ జాయింట్ కూడా ఎలా ఉందో తెలీదు, ఒకసారి చూద్దామని. ఫస్ట్ ఫ్రాన్స్ దగ్గర ఏంటంటే కొద్దిగా నిమ్మకాయ వేసాను, ఆ చిన్న టేస్ట్నెస్ రావాలనేసి. ఆ తర్వాత జాయింట్ మీద కూడా కొద్దిగా లెమన్ అయితే అలా వేసాను అనమాట, ఒక 3-4 డ్రాప్స్ వేసి. ఇంకా పీస్ చూసుకోవచ్చు ఎంత బాగా డ్రిల్ అయిందో. ఆ పీస్ కానీ తింటూ ఒకసారి ఆ జాయింట్ టేస్ట్ చూద్దాం. వావ్, మామూలుగా ఉండదు. ఇంకా జాయింట్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా ఇంకోటి తినద్దాం అనుకున్నాను కానీ ఇంకా హెవీగా ఎక్కువగా తింటే ఇంకా ముందుకెళ్ళి ఇంకేం తింటాం అనిపించింది తర్వాత. అందుకని ఇంకా కంప్లీట్ చేసుకున్నాను, తొందరగా కంప్లీట్ చేసుకొని. సో సెండ్ అప్ ఇచ్చేటప్పుడు వాళ్ళతో మాట్లాడాను కొంచెం హాయ్ చెప్పమని. వాళ్ళకి అలా థ్యాంక్స్ చెప్పేశాను, వాళ్ళ హాయ్ చెప్పగానే నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది. ఇంకా మనకి ఎంతగానో సపోర్ట్ చేసినటువంటి బామ్మగారు, అలా బామ్మగారు కూడా సపోర్ట్ చేశాక ఇంకా ఈవినింగ్ అయిపోయింది. చాలా కూల్ క్లైమేట్. సో కూల్ క్లైమేట్ అయిపోయిన తర్వాత బీచ్ అంతా చూసుకోవచ్చు. ఎవడైనా వర్షంలో ఎవడైనా బజ్జీలు తింటాడు, బట్ కూల్ క్లైమేట్లో కూడా ఐస్ క్రీమ్ తినేవాడు కింగ్ అన్నట్టు. సో నేను కూడా ఒక ఐస్ క్రీమ్ తీసేసుకొని అలా. చాలా ఎక్స్పెన్సివ్ రేట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి కానీ మీ దగ్గర మనీ ఉండి కొంత మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే మంచి ప్లేస్ అన్నమాట. సో ఫాస్ట్ ఫుడ్, సీ ఫుడ్ ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ తింటూ మీరు అక్కడ కానీ బీచ్లో కానీ టైం స్పెండ్ చేస్తే మీరు రిలాక్స్ అయిపోవచ్చు, చాలా అయితే రిలాక్స్ అయిపోవచ్చు. నేను ఎప్పుడు వైజాగ్ వచ్చినా పక్కాగా ఫస్ట్ విజిట్ చేసే
సో ప్లేస్ అయితే మన ఆర్కే బీచ్, వరుణ్ బీచ్, ఇదే బీచ్ అన్నమాట. ఎన్ని పేర్లు ఉన్నా బీచ్ అయితే బీచ్ అనబ్బా. సో బెస్ట్ బీచెస్ ఇన్ ఇండియా చెప్పుకుంటే వైజాగ్ అయితే నా ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మిగతా తిరగలేదు కాబట్టి, గోవా లాంటి ప్లేసెస్ ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ నైట్ అయిపోయింది, కొంచెం తొందర తొందరగానే బయలుదేరిపోదాం, ఇంకా ఉండే కొద్దీ లేట్ అయిపోద్ది. అంటే నేనున్న టైం ఏంటి అంటే అప్పుడు G20 సమ్మిట్ అయితే అవుతుంది, ఎటు చూసినా జనాలు ఎక్కువగా ఉన్నారు. G20 సమ్మిట్కి ఏంటంటే మన వైజాగ్ బాగా ముస్తాబైంది, సో మీటింగ్స్ అయితే అవుతున్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వేదిక వైజాగ్ గాట్. సో G20కి సంబంధించింది అయితే ప్రోగ్రామ్స్ కావచ్చు, వాటికి సంబంధించిన సమ్మిట్స్ కావచ్చు అవుతున్నాయి. ఇంకా కంప్లీట్ చేసేసుకొని కాసేపు అక్కడ ఉన్న ఒక 15 మినిట్స్ వాళ్ళ డిస్కషన్ డ్యాన్సెస్ అంతా చూశాను. సో హ్యాపీగా అనిపించే పైన రోడ్ వైపు అయితే వస్తాయి, ఇంకా మనం బస్ ఎక్కేద్దాం. చాలా లేట్ అయింది ఇంటికి వెళ్ళిపోవాలనేసి, అప్పటికే దాదాపు 8 అయిపోతుంది అనమాట. సో తొందరగా బయటకు వచ్చేసరికి ఇంకా కలర్ఫుల్ అనమాట. వైజాగ్ ఆపోజిట్, నవ హోటల్ ఆపోజిట్ మనకు ఆ జంక్షన్ ఏరియాలో ఆ లైటింగ్స్తో చూస్తుంటే దూరం నుండి ఒక మంచి అనుభూతి, సో మంచి ఫీలింగ్ కూడా. ఇంకా కంప్లీట్గా బస్ ఎక్కేసాను, ఎక్కేసిన తర్వాత ఇంకా రోడ్ సైడ్ చూసుకోవచ్చు. ఇప్పుడు లేదనుకుంటా లైటింగ్స్ అంతా తీశారు, మినిస్టర్స్ వస్తారని ఆ సెటప్ చేశారు, కానీ ఒకవేళ కంప్లీట్గా ఉండేటైతే సో బెస్ట్ వ్యూ వైజాగ్ అయితే సూపర్గా ఉంటుంది. లైటింగ్స్ అయితే చాలా బాగా చేశారు. ఇది గైస్ మన వైజాగ్ బీచ్ ఎక్స్పీరియన్స్. ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీకు ఇలాంటి స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఉంటే తెలియజేయండి, మనం కూడా హ్యాపీగా షేర్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుదాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్, నెక్స్ట్ వీడియోస్తో కలుద్దాం. బాయ్ బాయ్.